హలో అండి, నేను మీ డాక్టర్ అనుషా రెడ్డి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 ఫర్టిలిటీ సెంటర్, వరంగల్ బ్రాంచ్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత ఏమేం పనులు చేయకూడదు, వాట్ ఆర్ ద 4 మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ విచ్ వీ షుడ్ అవాయిడ్ ఆఫ్టర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్ ఈజ్ బెడ్ రెస్ట్ అండి. చాలా మంది పేషెంట్స్ ఏమనుకుంటారు అంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత కంప్లీట్ బెడ్ రెస్ట్ ఉండాలి, అప్పుడే మనకి ఎంబ్రియో ఇంప్లాంట్ అయ్యడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని అనుకుంటారు. కాకపోతే మనకి చాలా స్టడీస్లో ప్రూవ్ అయింది ఏంటి అని అంటే, ఎవరైతే పేషెంట్స్ బెడ్ రెస్ట్ తీసుకుంటారో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత వర్సెస్ ఎవరైతే నార్మల్ డే టు డే యాక్టివిటీస్ కంటిన్యూ చేస్తారో, ఇలాంటి పేషెంట్స్ని మనం స్టడీ చేసినప్పుడు మనకి ఏం తేలింది అంటే, ఎవరైతే పేషెంట్స్ బెడ్ రెస్ట్ తీసుకుంటారో వాళ్ళలో సక్సెస్ రేట్స్ తక్కువగా ఉండడం గమనించాం. ఎందుకంటే మనం బెడ్ రెస్ట్ తీసుకున్నప్పుడు ఒంట్లో బ్లడ్ సప్లై అనేది తక్కువ అయిపోతుంది, ప్లస్ బెడ్ రెస్ట్ వల్ల మనం ఆల్రెడీ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్లో బయట నుంచి ఈస్ట్రోజన్ అనే హార్మోన్ సపోర్ట్ ఎక్కువగా ఇస్తాం ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్లో. అదే ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్లో ఒంట్లో ఎక్కువ ఎగ్స్ పెరుగుతుంటాయి కాబట్టి ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళల్లో హార్మోన్స్ ఎక్కువగా ఉండడం వల్ల బెడ్ రెస్ట్ తీసుకున్నప్పుడు కాళ్ళల్లో బ్లడ్ క్లాట్ అయిపోయి మనకి అది ప్రాణానికి ప్రమాదం అయ్యేదానికి కూడా అవకాశాలు ఉంటాయి. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదండి, మీ డే టు డే యాక్టివిటీస్ కంటిన్యూ చేసుకోవచ్చు. సెకండ్ థింగ్ ఇస్ హెవీ ఎక్సర్సైజెస్, అంటే చాలా రిగరస్గా వెయిట్ లిఫ్టింగ్ కానీ, జిమ్ చేయడం కానీ, బకెట్స్ ఊరూరికే స్టెప్స్ ఎక్కి దిగడం కానీ చాలా ఫ్రీక్వెంట్గా డైలీ 10-15 times స్టెప్స్ ఎక్కి దిగడం కానీ, లేదు అని అంటే బకెట్స్ లిఫ్ట్ చేయడము, బట్టలు జాడించడము, ఇలాంటి హెవీ వర్క్స్ చేయకూడదు. ఎవరైతే ఫీమేల్స్ రొటీన్గా మోడరేట్ ఎక్సర్సైజెస్ ముందు నుంచి అలవాటు ఉందో అలాంటి వాళ్ళు దే కెన్ కంటిన్యూ దేర్ మోడరేట్ ఎక్సర్సైజెస్ పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం తిన్న తర్వాత వాకింగ్ చేయడము, ఇలాంటి అప్పర్ బాడీ ఎక్సర్సైజెస్, ఇలాంటి ఎక్సర్సైజెస్, నార్మల్ మైల్డ్ టు మోడరేట్ ఎక్సర్సైజెస్ అనేవి చేసుకోవచ్చు, కానీ విగరస్ ఎక్సర్సైజెస్, హెవీ వెయిట్ లిఫ్టింగ్ ఇలాంటివి అవాయిడ్ చేయండి. థర్డ్ థింగ్ ఇస్ ఇంటర్కోర్స్. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత హస్బెండ్ వైఫ్ దూరంగా ఉంటే మంచిది. ఎందుకంటే చాలా స్టడీస్లో మనకి ఏం తెలియందంటే, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత ఇంటర్కోర్స్ చేసినప్పుడు సక్సెస్ రేట్స్ తక్కువగా ఉండడం అనేది మనం గమనించాం. ఫోర్త్ థింగ్ ఇస్ స్ట్రెస్. స్ట్రెస్ తగ్గించుకోండి, టెన్షన్ పడద్దు అని చెప్పడం మాకు చాలా ఈజీ, కాకపోతే ఇట్ ఐ నో ఇట్ ఈస్ నాట్ దాట్ సింపుల్. ఆఫ్టర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఎప్పుడు కూడా మనకి పెట్టిన ఎంబ్రియో ఇప్పుడు అతుకుతుందా, అతకట్లేదా, ఇంకా సింప్టమ్స్ రావట్లేదేంటి, ఈరోజు ఎంబ్రియో ఇంప్లాంటేషన్ టైం కదా సో నాకు స్పాటింగ్ అవుతుంది అంటున్నారు, అవ్వట్లేదు, బ్రెస్ట్ టెండర్నెస్ ఉంటుంది, నీర్సం ఉంటుంది కొంతమందికి, నాకేంటి ఇవన్నీ లేవు అని చాలా ఫ్రీక్వెంట్గా చాలా పేషెంట్స్ మనసు అంతా దాని మీదే, సింప్టమ్స్ మీదే ఉంటుంది, సింప్టమ్స్ ఏమీ లేనప్పుడు చాలా టెన్షన్ పడుతుంటారు, స్టమక్ పెయిన్ వస్తుంది అని ఫోన్ కాల్స్ చేస్తుంటారు. సో ప్లీజ్ డోంట్ టేక్ ఎనీ టెన్షన్ అండి. కొంతమందికి సింప్టమ్స్ ఉంటాయి, కొంతమందికి సింప్టమ్స్ ఉండవు. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత ట్రై టు డీవియేట్ యువర్ అటెన్షన్. ఎవరైతే ఫీమేల్స్ ముందటి నుంచి ఏదైనా పని చేసుకుంటున్నారో, ఏదైనా వర్కింగ్ ఫీమేల్స్ ఉంటే కంటిన్యూ టు వర్క్ ఆఫ్టర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఆల్సో. లేదు ఇంట్లో ఉండే ఫీమేల్స్ ట్రై టు డీవియేట్ అటెన్షన్ బై డూయింగ్ సమ్ యాక్టివిటీస్ లైక్ గార్డెనింగ్ కానీ, స్టిచ్చింగ్ కానీ, ఏది మీకు ఏ ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో మనసు అనేది డీవియేట్ చేసుకోండి. ఎప్పుడూ కూడా మీ అటెన్షన్ మొత్తం ఇప్పుడు నాకు ఏం జరుగుతుంది, పాజిటివ్ వస్తుందా, నెగిటివ్ వస్తుందా, ఇలాంటి ఆలోచనలు అన్నీ పక్కకు పెట్టి ట్రై టు డూ మెడిటేషన్, మేక్ ష్యూర్ దట్ యువర్ స్ట్రెస్ లెవెల్స్ ఇస్ యాజ్ లో యాజ్ పాసిబుల్. సో ఇలాంటి జాగ్రత్తలు అన్నీ తీసుకుంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. థ్యాంక్ యూ.